మంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాల్టి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు, అలాగే అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పిస్తారు. తన పర్యటనలో భాగంగా నేడు ఆయన సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటిస్తారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాల్టి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలను, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పిస్తారు. తన పర్యటనలో భాగంగా నేడు ఆయన సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో పర్యటిస్తారు.
ఇవాళ మూడు జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, సునీల్, ప్రస్తుతం నేను జనగామ జిల్లా దేవరుపుల మండలం దరావత్ తండా దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కాదు. మరి కాసేపట్లోనే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంట పొలాలను పరిశీలించబోతున్న పరిస్థితి. ప్రస్తుతం నేను జనగామ జిల్లా దేవరుపుల మండలం దరావత్ తండా దగ్గర నుండి చూడొచ్చు, పంటలంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ సీఎం కేసీఆర్ కూడా పంట పొలాలను పరిశీలించిన తర్వాత రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గత ప్రభుత్వంలో కూడా సాగునీరు అందించాము, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నటువంటి పరిస్థితి అంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి. జనగామ జిల్లా దేవరుపుల మండలం దరావత తండా దగ్గరికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అంతా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే దరావత్ దండా దగ్గర చేరికి మాజీ సీఎం కేసీఆర్ జరుగుతుంది. నాకు అందుబాటులో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేష్ ఉన్నారు. అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు లేక పంటలు ఏ విధంగా ఎండిపోతున్నాయి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇటువంటి పరిస్థితులను ఆయనతో మాట్లాడదాం. సరే, ఇట్లా ఈ కేసీఆర్ ఇలా జిల్లాల పడిన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి కావచ్చు, ప్రజానీకానికి ఏం చెప్పబోతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారంటే? ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పాలన గత 100 రోజులు గడిచినటువంటి రోజుల్లో ముఖ్యంగా రైతులైతే చవిచూశారు. కేసీఆర్ గారు పాలన చేస్తున్నప్పుడు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, పచ్చటి పొలాలు పచ్చటి పంటలతో పల్లెలు ఎట్లా విలసిల్లినాయి, ఇవాళ ఏ విధంగా మరి కొని తెచ్చుకున్నటువంటి ముఖ్యంగా అవగాహన లేమితో ఇలా కరువు తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ ప్రజలు అనతి కాలంలో చూడడం జరిగింది. ఇవాళ నిజం కూడా రైతులు చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు, ఎందుకంటే గుండె నిబ్బరం చేసుకొని కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని ఇవాళ తమకు దోచినటువంటి సమయంలో కరెంటును వాడుకొని సరిపడా రెండు పంటలు పండించుకున్నటువంటి దశాబ్ద కాల చరిత్ర ఆనతి కాలంలోనే అది చరిత్ర మరుగైపోయింది, మాయమైపోయింది అనే ఒక భావనతోటి బాధతోటి ఇలా రైతులు వాళ్ళ గుండెలపై భారాన్ని పెంచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ గుండెలపై ఉన్నటువంటి భారాన్ని దించడానికి భరోసా ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ నష్టపోయినటువంటి పంటలు ముఖ్యంగా సాగునీరు అందక కరెంటు లేక ఎండిపోయినటువంటి పంటలకు కూడా మరి ఎకరాకు 25,000 రూపాయలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ తోటి ఇవాళ స్వయంగా మరి కాలు విరిగి ఇవాళ రెస్ట్లో ఉండాల్సినటువంటి మరి కేసీఆర్ గారు కూడా ఇవాళ రైతుల పక్షాన్ని నిలబడడానికి ఇవాళ మరి పల్లెబాట ముఖ్యంగా పొలం బాట పట్టడం అనేది ఇవాళ జరుగుతూ ఉన్నది. మరో అరగంటలో ఇక్కడికి ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి స్వయంగా కేసీఆర్ గారు రాబోతున్నారు. చాలాసేపు అయితే రైతులతో మాట్లాడారు, రైతులు మీకు ఎటువంటి బాధలు చెప్తున్నారు, రైతులకు ఉందండి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు ఆనాడు పల్లెల్లో తండాల్లో మేము అనేక ఉద్యమ సమావేశాలు పెట్టినప్పుడు ఆనాడు ప్రజల యొక్క బాధ ఎట్లా ఉందో, ప్రజల యొక్క గుండె బరువు ఎట్లా ఉందో, ప్రజల కళ్ళలో కన్నీరు ఏ విధంగా సుడిగుండంలో తిరిగేటువంటి పరిస్థితి ఉందో, ఇవాళ కూడా తెలంగాణ రైతుల యొక్క పరిస్థితులు మళ్ళీ అట్లా అవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే బోనస్ అని చెప్పిళ్ళు బోగస్ అయిపోయింది, అనేక హామీలు ఇచ్చిళ్ళు, రైతు బంధు రెండంతలు అన్నారు, ఉన్న రైతు బంధే పూర్తిగా ఇచ్చే పరిస్థితి దిక్కులేదు, రైతు బీమాకు దిక్కులేదు, ఇవాళ సాగునీళ్ళు పోయినాయి, కరెంటు బాధలు పెరిగినాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలుతూ ఉన్నాయి, మళ్ళీ కరెంటు మోటార్లు కాలుతూ ఉన్నాయి, మళ్ళీ వైండింగ్ షాపులు వచ్చినాయి, పాత రోజులు రావడం అనేది నిజం కూడా బాధాకరం. ఒక ఉద్యమకారుడిగా గతంలో ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రం
కావాలని పోరాటం చేసినాము. ఆ లక్ష్యం నెరవేరి 10 సంవత్సరాలు పండగ వాతావరణంలో ఉన్న సందర్భంగా ఏదో 10 ఏళ్ళు అయింది కదా, కొత్త వాళ్ళు వస్తే ఏదో మార్పు వస్తే ఇంకేమైనా అదనంగా రాకపోతే అనే భావనతోటి ప్రజలు ఒక నిర్ణయం చేసినటువంటి సందర్భంగా ఇవాళ ప్రజలకే ఇబ్బంది జరుగుతూ ఉన్నది, రైతులకే ఆ బాధ ఏందో మళ్ళీ 10 ఏళ్ళ బాధ తిరిగి రావడం అనేది చాలా బాధకరం. మార్పు అంటే ఉన్న స్థితి కంటే మెరుగైన స్థితి వస్తుందని చెప్పి ఆశించింది ప్రజలు, కానీ ఉన్న స్థితిపై పాత స్థితి వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా ప్రజలు ఆలోచించలేదు, ఆశించలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా ఈ జరిగేటువంటి నష్టానికి వచ్చినటువంటి కరువుకి బాధ్యత వహించాల్సిందే, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందే. రైతులకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, రైతు బంధుపై ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా మీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అసలు మా ప్రభుత్వంలో చేసినటువంటి దాంట్లో పైసా చేసే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు. ఈ నిమిషానికి రోజుకు ఒక లీకులు ఇచ్చి పత్రికల్లో నెగిటివ్ వార్తలు రాయించి కేసీఆర్ను బదనాం చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఒక్క అడుగు కూడా ప్రభుత్వ పరంగా ముందుకు పోయేటువంటి ఒక్క ప్రణాళిక కూడా రచించలేదు. అవగాహన లేమి ఉన్నది, కేబినెట్లో అంతర్గత కుమ్మలాటలు ఉన్నవి, వర్గ విభేదాలు ఇప్పటికే బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో పాత పద్ధతుల్లోనే మళ్ళా సంవత్సరానికి ఒక 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి మార్పు అనేది చూస్తారు తప్ప వేరే కొత్తగా మార్పు చేసే అవకాశం ప్రజలకు మరేం లేదు. బీఆర్ఎస్ నేతల అభిప్రాయం అయితే, మాజీ ఎమ్మెల్యే నరసింపేట పెద్ద శేషన్ రెడ్డి అభిప్రాయం అయితే కంటి పరిస్థితి, ఈ సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రతినిధులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ రైతులను ఆదుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నుంచి కేసీఆర్ అంతా జిల్లాల బాట పట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం ఈ పంటను చూస్తే మనం చూడొచ్చు, మొత్తం నీరు లేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనబడుతున్నట్టు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రైతులకు నీరు అందక పంటలన్నీ ఎండిపోయినటువంటి పరిస్థితి కనబడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అయితే ఒక ప్లకార్లతో నిరసన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలంతా ఇక్కడికి చేరుకొని ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ సంబంధించిన అధినేత ఇక్కడికి వస్తున్నారు. తక్షణం